As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశాము అనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారెంటీలు అమలు చేశాము. ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3ఇంటిలో 1 మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారెంటీల్లో 1 మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే 1 గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ 3ఇట్లో 1 మాత్రమే చేసి 1 గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఇస్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద 3 చెప్పారు, 1 మాత్రమే చేసి 1 గ్యారంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు.